ఎప్పటికైనా ఒప్పుకుంటావా నాది బ్రెయిన్ ఆఫ్ నాంద్రాని కరెక్ట్ టైం లో నీలాంటోడు ఇంకోడు ఉన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా. అలాగేనమ్మా, అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా. అదిగో ఎక్కడమ్మా? ఇదేం పార్టీరా? నీ అబ్బా పార్టీ అంట లేని క్యారెక్టర్ ని సృష్టించావు. రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో ఏం చేస్తారా? ఎంత మంచి డౌట్ నీకు ఎలా వచ్చిందిరా? ఒకడు తేనె కళ్ళంట, ఇంకొకడు పిల్లి కళ్ళంట. బాబ్జీ నాకు అర్జెంట్ గా పిల్లి కళ్ళు కావాలి. విడిగా కళ్ళు దొరకరా? పిల్లితో సహా కొనాలి. నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి. అలాగే సక్సేనా గారా? మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఎందుకంటారా, ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి. ఓకే సార్. ఈ సక్సేనా గారికి ఏం పర్లేదురా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు. కొంచెం చూసుకుని మాట్లాడు బావ. అందుకే ఎక్కడ చూసి మాట్లాడుతున్నారా? ఆయన ఫోన్ చేసేయంటే ఏదో బాంబేడానికి అయి ఉంటుంది. ఏంటి ఆడుకోండి ఆడు బాంబేసేది? ఆడితే నేనే బాంబేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు, బామర్దిని బామర్దిని. బాత్రూమ్ లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ కర్తా హై, ఊపర్ సే నన్నే తిడతా హై. ఏయ్ తుమారా కీమా బనా దూంగా మై. మన పెళ్ళాన్ని టైంకి వచ్చింది, నువ్వు బతికిపోయావు. కృష్ణ కృష్ణ అడ్డాడు. తెలుగు రాకే మన పెళ్ళం అన్నాడట. గోపాల్ రావు బొంబాయి సే కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా హై. చోడవరం ప్రాజెక్టు కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు, ముఖ్యంగా త్రిష వాళ్ళ కంపెనీ. సక్సేనా సాబ్ మీరు వరి అవ్వద్దు, మై ప్లాన్ బోల్తా హై. త్రిషకి ఉష అంటే ప్రాణం హై, ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై. చోడవరం ప్రాజెక్టు టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వారిని దేతా హై. ఖతం హై. ఐసా ప్లాన్ బామర్ది, ఉషా కిడ్నాప్ కి ఏర్పాటు చేసే చేస్తాను. గాని నాకు డౌట్, కిడ్నాప్ కేసుకి శిక్ష 10 ఏళ్ల 7 ఏళ్ల? బాబ్జీ ఎలా ఉన్నాయిరా ఈ పిల్లి కళ్ళు? అచ్చం బాలుగాళ్ళ ఉన్నారా? నేనే కదరా బాలుని. ఒరే నాకు డౌట్, ఇప్పుడు సడన్ గా రాజుగాడు వస్తే నేనే కదరా రాజుని బాలుని? ఓ నిజమే రాయ్. రే అదిగో వసొచ్చేస్తుంది. ఇప్పుడు మనం అర్జెంట్ బొమ్మోయ్ కథ నువ్వు వెళ్ళావు. ఇక బాలులో యాక్టింగ్ గిర్రగా తీస్తాను చూడు. కళ్ళు కనపడలేదా? ఎవరు నువ్వు? నువ్వు పోరే గుద్దుడు తప్ప ఇంకో పని లేదా? ఆ పని మనిషికి పుట్టిన పెట్టే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లి కళ్ళ బాలు. ముందు కళ్ళు చూడతి. నేందియా ముందు తీ చెప్తా. నీ కళ్ళు లేవా? ఏం భయపడినవా గీ పిల్లి కళ్ళు చూసి? నాకేం భయం లేదు, నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు. ఆన్ లెక్క నేను లేను, నా లెక్కే ఆడుండు. ఇగో జర చూసుకుంటావో లేకుంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏంటంటే ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఓ పోరీ మళ్ళెప్పుడు వస్తావు గుద్దనికి? ఏంట్రా ఎవర్రా వాళ్ళు? ఒరే ఇలా బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలా అనిపిస్తున్నారా? రౌడీలా? అవునరా. చూడరా భగవంతుడు సోయానా నీకోసం వాళ్ళందరినీ పంపించాడు. ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచుకొట్టి వంచుకొట్టి అంతే. నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే. తప్పేం లేదు, ఆ నన్ను గుద్దిండు నిన్ను గుద్దినా పర్వాలేదు. వెళ్ళవయ్యా. అది కాదు నాకేం తెలియదు. పర్వాలేదు వెళ్ళవయ్యా వెళ్ళు. ఇంకా నువ్వు బాపు వెళ్తున్నా వెళ్తున్నా. गुड शॉट या समयानिकोच्ची शेव येस्तां मल्ला नोच्ची डाश कोट्टी गदि लेदा अन्नावनको खेल खत्म दुकान बंद येला येला खेल खत्म दुकान बंद इंकोकसारी अनवा ओ యాక్టింగ్ జనం దెక్కవైతుంది ఆ సారీ బాలు బాలువా నా పేరు నీకెట్లా తెలుసు ఓ గీ గుట్లగాడు చెప్పిండా అరేయ్ నువ్వు మా అన్నకు చెంచగానివిలే ఆంతో చెప్పు సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేయడం కాదు మనిషి అన్నంక దిల్ ఉండాలి దిల్ ఎల్లంతా చెప్పు मैडम ఎలా ఉన్నాడు మా పిల్లికల్ల బాలు పిల్లికలు ఎలకకలు అన్నావంటే నీ కళ్ళు తిప్పా నా యాక్షన్ హీరోలా ఉన్నాడు ఆహా మరి బాలు లేడన్నారు కదా అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను ఇది తీసుకెళ్లి మీ బంధుమిత్ర సపరివారం అందరూ తిలకించండి ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్కడు అవుట్ కేల్ కత్తం దుకాన్ బంద్ ఏ షాట్ కి బాలు కొట్టిన షాట్స్ కి బాలు ఒరే వసని గురించి ఆలోచిస్తున్నాంటావా పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా అవునరా నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి వసన బలే భయపెట్టేశావరా బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే కానీ మనసు మాత్రం చాలా మంచిది లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు ఎవరు బాలు ఓ బాలు ఒకవేళ వసమల్లి నీ ఫైట్ చూడాలనుకుంటా చచ్చానని చెప్పరా నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్ పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా ఆయన ఇద్దరికి తండ్రి ఒక్కడేగా ఎవరి గురించే బాలు బాలు ఇంక వాళ్ళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా ఆల్ హ్యాపీస్ yes ఇవిగో బాలు బాలు కదే ఇవి పాలు My dear staff, sweets tenandi. Hero chala subadinam. Thank you. Em sir birthday no? Bhakto gaudava. Usha ne ammayi. Nenu create chesina Balu ane character ni. Asayam cheskoni roju. Yes. Hey Usha. Usha, nee moham chustunte rowdy Balu ganni baga asayam chesukunnadu telisipothundi. And life lo sodakodadu anukuntunnao kada? No. Balu garu ekkada? Ha. Balu gara. Ya adutha enti pani? Shut up. ఇంకొకసారి ఆయన్ని వాడు వీడు అంటే ఊరుకునేది లేదు ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి ఇందులో నా హృదయం ఉంది జాగ్రత్త ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికే నేను పుట్టింది అంతే కాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి లేకపోతే నువ్వు చచ్చినంత అయ్య బాబాయ్ అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి ఒరే రాజు హలో చెప్పరా బాబ్జీ ఒరే రాజు నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతుందిరా ఇప్పుడే వసొచ్చి ఒక కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా నేను బెంగళూరు మీటింగ్ లో ఉన్నాను రా మరి నన్ను ఏం చేయమంటావరా రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టని కూడా చెప్పింది నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి రిప్లై కూడా నేనే రాయాలా అసలు ఇది మనసంతా ఇప్పి ఏం రాసి తగలడిందో ప్రియమైన బాలు నా పిజ్జా నువ్వే నా శాండ్విచ్ నువ్వే त्रिशा सडन गा बोट రైడింగ్ కి రమ్మన్నావ్ కొన్ని కొన్ని హ్యాపీ న్యూస్ లో సర్దాగా తేలిపోతూ చెప్పాలనిపిస్తుంది తేలిపోటమో ముల్లిగిపోటమో ఇసన్ సెట్టకం తెలదు కదా నువ్వు రాజ్ ఇదిగో ఇది మనం ఉసకరాసిన ఉత్తరంలా ఉంది తిరసట్టు తిరుగుతాను ఏంటి కవర్ ఇది కవర్ కాదు ఉషా జీవితం మై డియర్ ఉష్ నువ్వు లేకుంటే నేను బతకలేను నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్ నీ చెప్పు చంపుతా నేను శాండ్విచ్ ని నువ్వు పిజ్జావి ఇట్లు నీ బాలు అసలు ఎవడి బాలు బాలు ఎవడా నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు బాలు పని మనిషి కొడుకనేగా పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలకా కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు కర్ణుడు తల్లిని క్షమించాడు నువ్వు మీ తమ్ముని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు మాట్లాడవే రాజు ఇంకేం మాట్లాడతాడు పాపం కానీ నిన్ను మాత్రం చంపగలను త్రిషా అసలు బాలు పుట్టడానికి కారణం వీడే చా ఊరుకో నీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా జోకేసినా అర్థం ఉండాలి నీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి ఆ ఉషా ఏంటి బాలుతో నీ పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా ఉత్తం శరణం గచ్ఛామి మరణం తథ్యం సత్యామి ప్లీజ్ లీవ్ మీ రాజ్ బ్రేక్ న్యూస్ మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు సాయంత్రం 4 o'clock కి ఇద్దరు కలిసి రావాలి మర్చిపోవద్దు ఈవినింగ్ 4 o'clock డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకే పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమ చూసావా అయ్య బాబాయ్ ఒరే వద్దురా నువ్వు నన్ను తనటం నేను నేలలో పడిపోవడం ఇందులో పెద్ద వెరైటీ లేదురా పెద్ద వెరైటీగా ఉంటుంది నేనే దూకటం చూడు సేన్యం పెసనాన్యం